18వ అధ్యాయం ఈరోజు వరాహ భగవానుడు హిరణ్యాక్షుని నడుమ కథము. మైత్రేయోవాచ తదేవ మాకర్ణ్య జలేశ భాషితం మహామనాస్తద్విగణన్య ద్విగణయ్య దుర్మదః హరేర్విదిత్వా గతిమంఘ నారదాత్ రసాతలం నిర్వివిశే త్వరాన్వితః మైత్రేయుడు కొనసాగించను. మైత్రేయుడు ఇప్పటి వరకు చెప్తున్నారు కదండి, సో అది కొనసాగిస్తున్నారు. ఎవరితో చెప్తున్నారండి మైత్రేయుడు? విదురుడితో చెప్తున్నారు. మైత్రేయుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ, ఈ సంభాషణని మనకి ఎవరు చెప్తున్నారండి? బ్రహ్మదేవుడు దేవతలతో చెప్తున్నారు. కాదు, అది అయిపోయింది. ఇదంతా కూడా సుఖదేవ గోస్వామి పరీక్షణ మహారాజు. సుఖదేవ గోస్వామి దేవతలతో అయిపోయింది. ఆ సుఖదేవ గోస్వామి మాటలో చెప్తున్నాను అనమాట మైత్రేయుడు ఇలా మాట్లాడారు. మైత్రేయుడు ఇప్పుడు ఏం మాట్లాడారు అనేది, దుర్మదుడును అహంకారీను అగు ఆ దానవుడు వరుణుని పలుకులకు లక్ష్య పెట్టలేదు. ఓ విదురా, శ్రీహరిని గూర్చినటువంటి వివరములను నారదుని ద్వారా తెలుసుకుని త్వరితగతిని అతడు రసాతలములకు ప్రవేశించను. నారదుడి ద్వారా భగవంతుడి గురించి తెలుసుకున్నారనమాట, తెలుసుకుని ఆ రసాతలానికి వెళ్ళారు హిరణ్యాక్షుడు. లౌకిక యుద్ధ కాములు బలశాలియగు శత్రువుతో అంటే భగవానుడితో పోరాటమునకై నను జంకరం. నిజముగా తనకు ప్రతిద్వంద్వి అయినటువంటి ఒక యోధుడు ఉన్నాడు అని వరుణి ద్వారా తెలుసుకున్నటువంటి దానవుడు మిగులు ఉత్సాహపూరితుడయ్యను. విష్ణువుతో యుద్ధము కావించడం ద్వారా అతడు కుక్కలకు నక్కలకు రాబందులకు ఆహారము కాగలని వరుణుడు భవిష్యత్తు పలికినప్పటికీ ఆ దానవుడు మాత్రం యుద్ధము చేయుటకై శ్రీహరిని వెదుకుటయందు పరమోత్సాహమును గూడియుండెను. దానవులు అల్ప బుద్ధి కలవారైనందున అజితునిగా తెలియబడి విష్ణువుతో పోరాడటకు తెగింతురు. ఎప్పుడైతే అజితుడు అంటే జయింపబడని వాడు, అంటే ఎన్నడనూ జయింపబడని వాడు, అంటే ఎవరు కూడా ఆయన్ని గెలవలేరు, అలాంటి వాళ్ళే అజితులు అంటారు. సో భగవానుడు అజితుడు. సో భగవానుడు అజితుడు అనేటువంటి విషయం కూడా వరుణ భగవానుడు వరుణదేవుడు చెప్పారు. తర్వాత భగవంతుడితో యుద్ధం చేస్తే నీకు మరణం ఉంటుంది తథ్యమని చెప్పారు. కుక్కలకి నక్కలకి రాబందులకి కూడా నీ యొక్క శరీరం ఆహారం అవుతుంది అనేటువంటి విషయం చెప్పారు. అయినా సరే ఇవన్నీ కూడా లెక్క చేయకుండా హిరణ్యాక్షుడు ఒకటే ఆలోచించారు, ఏమిటంటే అసురు ప్రవృత్తి అనమాట. అసురు ప్రవృత్తితో ఆయన ఏం చేస్తున్నారు, నాకంటే బలవంతుడితోటి యుద్ధం చేయాలి, నాతో సమానమైనటువంటి బలం కలిగిన వాళ్ళతో యుద్ధం చేయాలి. ఎప్పుడైతే వరుణదేవుడి ద్వారా ఫలానా విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్తే సరి సమాన జోడి అవుతుంది అని ఎప్పుడైతే తెలుసుకున్నారో మిగిలిన విషయాలన్నింటినీ కూడా పట్టించుకోకుండా, అంటే వరుణుడు మిగిలిన విషయాలు కూడా చెప్పారు, నువ్వు చస్తావని కూడా చెప్పారు, అవన్నీ పట్టించుకోకుండా విష్ణు భగవాను వెతుకుతూ వెళ్ళిపోయారనమాట. సో ఈ విష్ణు భగవాన్ని కనుక్కునేటువంటి మార్గంలో నారదుడు హెల్ప్ చేస్తారనమాట. సో నారదుడు హెల్ప్ చేశారు, ఇక పలానా చోట ఉంటారు వెళ్ళండి, పలానా చోట వెళ్తే కనుక విష్ణు భగవాను దొరుకుతారు, ఆయనతో అప్పుడు యుద్ధం చేయొచ్చు అని నారదుడి సలహాతోటి నారదుడి యొక్క హెల్ప్ తోటి ఆయన రసాతలానికి వెళ్ళారనమాట. దదర్శ తత్రాభిజితం ధరాధరం. ప్రోణీయమానావా నిమగ్రదం శ్రయా. ముష్టంతమక్ష్ణా స్వరుచో అరుణశ్రియా. జహాస చాహో వనగోచరో మృగః. ధరణిని తన స్త్రాఘ్రమును మోయుచున్నవాడును, అంటే పళ్ళ మీద మోసుకున్నటువంటి వాడును,
అరుణ నయనములతో తన తేజస్సును హరించుచున్నవాడును అగు వరాహ రూపమునందున సర్వశక్తిమంతుడు భగవానుని ఆ దానవుడు గాంచి ఓ ఇది ఉభయచర జంతువు అనుచు నవ్వెను. విష్ణు భగవాను తోటి యుద్ధం చేయాలి అనుకుని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి ఆయన వరాహ భగవాను చూశారు. వరాహ భగవాన్ని ఎలా కనిపిస్తున్నారండి, ఆయన భూమిని మోస్తూ ఉన్నారు ఆయన దంతాల మీద. సో చూసి ఇది నీళ్ళల్లోను భూమి మీద నివసించేటువంటి జంతువు కదా ఇది, ఇది నన్నేం చేస్తుంది అనేటువంటి భావంతో ఆయన నవ్వుతున్నారనమాట హిరణ్యాక్ష. ఇంకా వరాహ భగవానుడి యొక్క సర్వశక్తిమంతుడు అయినటువంటి భగవానుని దానవుడు చూశారు. ఇంకొక విషయం చెప్తున్నారండి, తన తేజస్సును హరించుచున్నవాడును అంటే అరుణ నయనములతో ఆయన కళ్ళలోంచి వస్తున్నటువంటి వెలుగు ఎలా ఉంది అంటే ఎర్రగా ఉన్నాయి అనమాట కళ్ళు. వరాహ భగవానుడి యొక్క కళ్ళు ఎర్రగా ఉన్నాయి అనమాట అరుణ నయనములు. సో ఆ కాంతి ఎలా ఉంది అంటే తేజస్సును కూడా హరించి వేస్తుంది అనమాట, అంటే సూర్యుడి యొక్క తేజస్సును కూడా హరించి వేస్తుంది. అంటే వర ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ హిరణ్యాక్షుడికి మరి ఆయనకి ఆయనకున్నటువంటి బలము ఆయనకున్నటువంటి తేజస్సును చూసి కూడా దేవతలు జలచరాలు కూడా పారిపోయినాయి కదా. సో అలాంటి తేజస్సును కూడా హరించే విధంగా ఆయన కళ్ళ నుంచి వస్తున్నటువంటి వెలుగు ఉందన్నమాట. అంటే ఆయన ఆయన ఎర్రని కళ్ళు అలా ఉన్నాయి. దేవదేవుడు వరాహావతారముగా అరుదించుటను గాంచిన అరుదించుటను గడిచినటువంటి ఒక అధ్యాయంలో చర్చించి ఉన్నారు. ఇంతకుముందు మనం ఆల్రెడీ ఇంతకుముందు అధ్యాయంలో వరాహదేవుడిగా ఆయన అవతరించారు అనేటువంటి విషయాన్ని మనం ఇంతకుముందు చూసాం. భూమిని కూడా సముద్రంలో నుంచి పైకి తీసుకొచ్చారు అని చెప్పాను. మళ్ళీ అక్కడ సన్నివేశానికి వెళ్ళారనమాట. అక్కడ హిరణ్యాక్షుడు వచ్చారు యుద్ధం చేశారు అనేటువంటి మాట అక్కడ జరిగింది, మాట్లాడారు. కానీ మరి ఆ హిరణ్యాక్షుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పడం కోసం ఆ తర్వాత అధ్యాయాలు అన్నింటిలో కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హిరణ్యాక్షుడు యొక్క ఆవిర్భావం, హిరణ్యాక్షుడు మరి వరాహ భగవానుడితో యుద్ధం చేయాల్సినటువంటి అవసరం, సన్నివేశం, సందర్భం ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం అంతా కూడా ఇప్పటిదాకా చర్చించడం జరిగింది. సో ఇప్పుడు వరాహ తావతారంగా అరుదించినటువంటి విషయం మనం ఇంతకు ముందే చర్చించాము అని అందుకు చెప్తున్నారు. జలాంతర్ భాగంలో మునిగిపోయినటువంటి ధరణిని తన కోరలతో పైకి లేవనెత్తుటయందు వరాహ భగవానుడు నియుక్తుడై ఉన్నటువంటి సమయమున దానవుడకు హిరణ్యాక్షుడు అతన్ని కలిశారు. జంతువు అని పిలుచుచు ఆ దేవదేవునితో పంతమాడిన దానవులు భగవానుని అవతారములను ఎరుగజాలరు. మత్స్య కూర్మ వరాహాది అతని అవతారములను వారు కేవలం పెద్ద జంతువులు అనియే తలతురు. చివరికి మానవ రూపమునందున్నను దేవదేవుని దేహమును వారు అపార్థము చేసుకునుచు అతని అవతరణమును అపహాస్యము చేయుదురు. నిత్యానంద ప్రభువు అవతరణను గూర్చి చైతన్య సాంప్రదాయమున కొన్ని మార్లు దానవ ప్రవృత్తి కూడినటువంటి కూడిన అపార్థములు కలుగుచుండు. నిత్యానంద ప్రభువు దేహము ఆధ్యాత్మికమే అయినను దానవ ప్రవృత్తి కలవారు దేవదేవుని దేహమును భౌతికమనియే భావించరు. అవధానంతి మాం మూఢ, మూఢులైన వారు భగవాను దివ్య దేహమును భౌతికమైనదని అపహాస్యము చేయరు. అంటే ఇప్పుడు భగవంతుని చూసిన తర్వాత ఒక అసురుడి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం హిరణ్యాక్షుడి యొక్క రియాక్షన్ బట్టి తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ వరాహ భగవాను వరాహావతారంలో చూసినటువంటి విష్ణు భగవానుని వరాహావతారంలో చూసినటువంటి హిరణ్యాక్షుడు ఒక జంతువుగానే భావించారు తప్ప ఆయన భగవానుడు అని అనుకోలేదు అనమాట. అదే అసురు ప్రవృత్తి. ఇప్పుడు మనం కూడా భగవంతుడు అవతరించినప్పుడు సామాన్య మానవుల రూపంలోనే అవతరిస్తారు. శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు వాళ్ళను కూడా మనం వాళ్ళ శరీరం మన శరీరంలానే ఉంది, వాళ్ళు మనలాంటి వాళ్లే అని అనుకుంటే కనుక మనకు కూడా అసురు ప్రవృత్తి ఉంటుంది. సో మనం కూడా హిరణ్యాక్షుడితో సమానమైనట్టు. సో అదే చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో అసురు ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే భగవంతుణ్ణి భగవంతుడి యొక్క అవతారాన్ని సామాన్య మానవుడుగా భావిస్తారు, హేళన చేస్తారు, నువ్వెలా భగవంతుడు అయ్యావు అని చెప్పేసి అపహాస్యం కూడా చేస్తారు అనేటువంటి విషయం శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా భగవద్గీతలో చెప్పారు. నేను అవతరించినప్పుడు నన్ను చూసి అపహాస్యం కూడా చేస్తారు అనేటువంటి విషయం కూడా చెప్పారన్నమాట. అందుకనే అలాంటి అసురు ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే అలా చేస్తారు. ఎవరైతే అసురు ప్రవృత్తి ఉండదో వాళ్ళు భగవంతుణ్ణి ఒప్పుకుంటారు, నమ్ముతారు. అందుకని ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు కూడా మహాభారతం మొత్తం చూస్తే శ్రీకృష్ణ భగవానుడిని ఎవరో కొంత అసురు ప్రవృత్తి ఉన్న వాళ్ళు మాత్రమే, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, లేకపోతే ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళు మాత్రమే ఆయన భగవంతుడిగా అంగీకరించలేదేమో, కానీ మిగిలినటువంటి వాళ్ళు భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, పాండవులు, మిగిలినటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ, గొప్ప గొప్ప వాళ్ళందరూ, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, కుంతీదేవి, వీళ్ళందరూ కూడా ఆయన్ని దేవాదిదేవుడిగా అంగీకరించారు అప్పుడే.
ప్రభుజీ నిత్యానంద ప్రభు ఎవరు ప్రభుజీ? చైతన్య మహాప్రభుతో పాటు అవతరించారు కదా మాతాజీ, కలియుగంలో చైతన్య మహాప్రభుతో పాటు నిత్యానంద ప్రభు కూడా అవతరించారు. నిత్యానంద ప్రభు బలరాముడి యొక్క అవతారం. ఓకే, చైతన్య మహాప్రభు శ్రీకృష్ణు యొక్క రూపం. సో అలా నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు కూడా సామాన్య మానవులు అని అనుకున్నటువంటి అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు అని చెప్తున్నారు. ఆహైన మేహ్యజ్ఞ మహిం విముంచను, ఆహైన మేహ్యజ్ఞ మహిం విముంచను, ప్రసౌకసాం విశ్వసృజేయమర్పిత, ప్రసౌకసాం విశ్వసృజేయమర్పిత, న స్వస్తి యాస్యస్యం అయామమేక్షతః, దానవుడు భగవాన్ని ఇట్లు సంబోధించాడు. మరి వరాహావతారంలో ఉన్నటువంటి వరాహ రూపంలో ఉన్నటువంటి భగవాను చూసి దానవుడు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇక్కడ హిరణ్యాక్షుడు దానవుడు అంటే ఏం మాట్లాడుతున్నారంటే, ఓ దేవోత్తమ దేవతోత్తమ శూకర రూపధారి, నేను పలుకున్నది ఆలకింపు, ఈ ధరణి అధోలోక వాసుల మగు మాకు వసగబడినట్టు, మా నుండి తప్పించుకొని నీవు దానిని నా సన్నిధి నుండి తీసుకుని పోజాలవు. అంటే భూమిని, భూమి ఉంది ఎవరి కోసం అంటే మా కోసం, అంటే నువ్వు మా నుంచి దాన్ని విడగొట్టి నువ్వు భూమిని తీసుకొని పోలేవు అని చెప్పేసి వరాహ భగవాన్ని ఉద్దేశించి ఆయన అంటున్నారు అనమాట. వరాహ రూపమునందున్నటువంటి భగవానుని దానవుడు హరిహసింపగోరును వాస్తవమునకు పలు పదములతో అర్చించను. అంటే యాక్చువల్గా ఆయన ఉద్దేశించి పరిహాసం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడినా గానీ ఆయన ఉపయోగించినటువంటి పదాలు మాత్రం భగవంతుని అర్చించే విధంగానే ఉన్నాయి అనమాట. ఈ శ్లోకం మనం వ్యాఖ్యానించు శ్రీధర స్వామి పలికి ఉదాహరణకు, అతడు భగవానుని మనగోచర అని సంబోధించారు. అంటే వనమునందు వసించువాడు అని అనుట దాని యొక్క భావం, కానీ జలమునందు శయనించువాడు అని దానికి వేరొక అర్థమున కలదు. విష్ణువు జలశయనుడు కనుక దేవదేవుని ఈ విధానమున చక్కగా సంభోజించవచ్చు. అంటే ఆయన ఎప్పుడు విష్ణువు ఎప్పుడు జలం, కరణోదక సాయి విష్ణు లేకపోతే గర్భోదక సాయి విష్ణు క్షీరోదక సాయి విష్ణు ఎవరిని తీసుకున్నా గానీ వాళ్ళు ఆ సముద్రలోనే శయనించి ఉంటారు కాబట్టి జలశయనుడు అని కూడా అనొచ్చు అనమాట విష్ణు భగవాను. సో ఇక్కడ ఈయన చూడండి, వనగోచర అనేటువంటి పదానికి రెండు మీనింగ్లు ఉంటాయి అనమాట. ఒకటి అరణ్యాల్లో ఉండేటువంటి వాడా, లేదు అంటే నీళ్లలో ఉండేటువంటి వాడా అని. సో ఆ రెండు పదాలను ఉద్దేశించినా కానీ విష్ణు భగవానుడికి సూటబుల్ అవుతుంది అనమాట. విష్ణువు జలశయనుడు కనుక దేవదేవుని ఈ విధానముగా చక్కగా సంబోధించవచ్చు. దేవదేవుని ఆ దానవుడు మృగహ అనియు సంబోధించను, అనగా మహర్షులచే సాధు పురుషులచే యోగులచే అతడు వాంఛనీయుడు అని తెలియకుండానే వాంఛించను. అంటే మీనింగ్ అనమాట, మృగహ అంటే ఆయన ఉద్దేశం ఒక మృగము అనేటువంటిది. సో ఒక మృగము, ఒక మృగం రూపంలో ఉన్నటువంటి భగవానుని మృగం అని పిలిచారనమాట. కానీ మృగం మృగహ అనేటువంటి పదానికి ఇంకొక మీనింగ్ ఏముంది సంస్కృతంలో అంటే, మహర్షులచే సాధు పురుషులచే వాంఛనీయుడైనటువంటి వాడు అని అనమాట. సో ఆ పదం కూడా భగవంతుని ఉద్దేశించి అనడానికి సూటబుల్ అయింది అని చెప్పేసి విశ్వనాథ చక్రవర్తి శ్రీధర స్వామి వ్యాఖ్యానం చేశారు. భగవాను అతడు ఆ అజ్ఞ అని సంబోధించను. జ్ఞ అనగా జ్ఞానమని భావం. భగవానునికి తెలియనటువంటి జ్ఞానం లేదు, అనగా విష్ణువు సర్వమును ఎరుగుననుచు పరోక్షముగా పలికినని శ్రీధర స్వామి తెలిపారు. సురాధమ అనుచు దానవుడు పలికిన, సుర అనగా దేవతలని అని, అధమ అనగా సమస్తమునకు ప్రభువు అని అర్థం. కనుక అతడు సమస్త దేవతలకు ప్రభువు, అందుచేతనే అతడు దేవతోత్తముడైనాడు. నా సన్నిధి అని దానవుడు ప్రయోగించినటువంటి వాక్యం యొక్క అంతర్గత భావం ఏమనగా, నేను ఉన్నప్పటికీ ఈ ధరణిని నీవు తీసుకుని పోవ సమర్థుడువు అనుటయే, నా స్వస్తి యాస్యసి అనగా కరుణతో నీవి దరిద్రుని మా నుండి తీసుకొనకుందువేని మాకెట్టి శుభమును కలగబోదు అని భావము.
అంటే నేను ఉండంగానే నువ్వు ఎలా భూమిని తీసుకెళ్తావు అని అన్న మాటకి దాని మీనింగ్ కి ఇంకొక భాష్యంలో ఇంకొక మీనింగ్ ఏం చెప్తున్నారంటే నేనున్నా నువ్వు ధరణిని తీసుకెళ్ళగలవు అని చెప్తున్నారు అనమాట. అలా నువ్వు తీసుకెళ్ళడం వల్ల మాకేం శుభం కలుగుతుంది అంటే నువ్వు ధరణిని తీసుకెళ్ళిపోవడం వల్ల మాకు లేకుండా పోతుంది మాకు అశుభం జరుగుతుంది అని చెప్పడం. త్వం నః సపత్నైర భవాయ కిం భృతో యో మాయయా హంత్య సురాన్ పరోక్షజీత్. త్వాం యోగ మాయా బలమల్ప పౌరుషం సంస్థాప్య మూఢా ప్రమృజే సుహృచ్యుతః. ఓ మూర్ఖుడా, ఓ మూర్ఖుడా, మమ్ము వధించుటకే మా శత్రువులతో నీవు పోషింపబడితివి. కనబడకుండగా ఉండి నీవు కొందరు దానవులను వధించి ఉంటివి. ఓ మూఢ, నీ శక్తి కేవలం యోగ బలమే, కనుక నిన్ను వధించి నేడు నా బంధువులకు ఉల్లాసమును కలిగించును. అంటే నీకెందుకు వచ్చింది బలము అంటే కొంతమంది నా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను పోషించారు. ఎవరండి? దేవతలు. సో దేవతలు నిన్ను పోషించారు, అందుకనే నీకు శక్తి వచ్చింది. నువ్వు అదంతా కూడా బలవంతా కూడా యోగ బలమే. ఆ యోగ బలంతో నువ్వు కొంతమంది దానవుల్ని సంహరించావు. మరి ఇప్పుడు నేను నీతోటి యుద్ధం చేసి నేను నిన్ను సంహరించి ఎవరైతే నా తోటి దానవులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను సంతోషాన్ని కలిగిస్తాను అనేటువంటి విషయం చెప్తున్నారు. దానవుడు అభవాయ అనగా సంహరించుట కొరకు అనే పదమును ప్రయోగించను. ఈ సంహారము అనుదాని భావము ముక్తి అనుచు శ్రీధర స్వామి వ్యాఖ్యానించారు. అనగా భగవానుడు జన్మ మృత్యు పరంపరను నశింపచేసి తాను మాత్రం అగోచరుడుగా ఉండును. భగవాను ఆంతరంగిక శక్తి యొక్క కర్మలు అచించములు, కానీ ఆ శక్తి యొక్క లేశ మాత్ర ప్రదర్శన చేతనే అతడు మనుజుని యొక్క అవిద్య నుండి ఉద్ధరించగలడు. అవిద్య అంటే ఇక్కడ భగవంతుడికి సంబంధించిన జ్ఞానం లేకపోవడం. అది ఉన్నప్పుడు ఏమవుతుంది? జన్మ మృత్యువు నుంచి మనల్ని ముక్తుల్ని చేస్తుంది అనమాట. సో ఆ విధంగా జన్మ మృత్యువుల నుంచి ముక్తిని చేసేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే ఓన్లీ భగవానుడికి మాత్రమే ఉంది. అది ఎలా అంటే ఆయన యొక్క ఆంతరంగిక శక్తి యొక్క కర్మలు, ఆ శక్తి ప్రదర్శన చేతనే మనం అందరం కూడా ఉద్ధరింపబడతాము అని చెప్పి. అందుకనే భగవంతుడి యొక్క కర్మలని, భగవంతుడి యొక్క లీలల్ని జన్మ గురించి తెలుసుకోవాలి. ఆ లీలల్ని జన్మ గురించి కీర్తించాలి. కీర్తించడం వలనే మనకి ముక్తి అనేది వస్తుంది. శుచః అనగా క్లేశములు అని భావము. భౌతిక అస్తిత్వపు క్లేశములన్నీను భగవాన్ ద్వారా యోగమాయచే నశింపజేయబడును. ఈ విషయమున ఉపనిషత్తులు యందును పరాశక్తిర్ వివిధైవ శ్రూయతే అని తెలుపబడింది. భగవానుడు సామాన్య మానవుని కళ్ళకు అగోచరునిగా ఉన్నను, అతని శక్తులు మాత్రం పలు విధములుగా పనిచేయుచునే ఉండును. అసురులు తాము సంకటమున పడినప్పుడు భగవానుడు దాగి ఉన్నాడనియు తన యోగశక్తి చే పనిచేయుచున్నాడనియు తలుచుచుంది. భగవాన్ని కనుగొనగలిగినచో కేవలం చూపు ద్వారా అతన్ని వధించగలము అని వారు భావించారు. హిరణ్యాక్షుడును ఆ విధముగానే తలచి వరాహ భగవానుడితో ఈ విధముగా పంతమాడు. అంటే అసురులకి భగవంతుడు కనిపించరు, అగోచరుడుగా ఉంటాడు. కానీ అగోచరుడుగా ఉంటూనే ఆయన యొక్క శక్తితోటి, ఆయన యొక్క లీలలతోటి మనలాంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉంటారు. కానీ అసురులు ఏమనుకుంటారు? భయపడి అగోచరుడుగా ఉన్నాడు, అగోచరుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఆయనకి ఏం చేయలేకపోతున్నాం. ఎప్పుడైతే ఆయన మాకు కనిపిస్తాడో, కనిపించిన వెంటనే మేము ఆయన్ని నశింపజేయగలము అనేటువంటి భావంలో అసురులు ఉంటారనమాట. తన యోగశక్తి చే పనిచేయుచున్నాడని తలుస్తుంది. భగవాన్ని కనుగొనగలిగినచో కేవలం చూపు ద్వారానే అతన్ని వధించగలమని వారి భావితులు. హిరణ్యాక్షుడును ఆ విధమే తలచి వరాహ భగవానుడితో ఈ విధముగా పంపబడి దేవతల పక్షము వహించి మా జాతికి నీవు గొప్ప అపకారం చేసి ఎల్లప్పుడూ అగోచరుడు అయ్యుండి ఎన్నియో విధములుగా మా బంధువులను వధించింది. నేనిప్పుడు నిన్నిప్పుడు నేను ముఖాముఖిగా అంచుచున్నాను.
నిన్నక నిన్నిక విడవను, నిన్ను వధించి నీ మాయా యోగ బలము నుండి మా బంధువులను రక్షించను. నీకున్నటువంటి మాయ నువ్వు ఆల్రెడీ అగోచరుడుగా ఉంటూనే మా యొక్క బంధువులను చాలా మందిని హరించావు, కాబట్టి నేను నిన్ను ఇప్పుడు వదలను. నిన్ను ముఖాముఖి నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను, అగోచరుడుగా నాకు లేవు, నేను నిన్ను చూడగలుగుతున్నాను, అందుకనే నేను నిన్ను వదలను, నిన్ను వధిస్తాను అనేటువంటివి మాట్లాడుతున్నాను అన్నమాట. దానవ ప్రవృత్తి కలవారు వాక్కులతో తత్వముతో భగవాన్ని సంహరించుటకు సదా ఆతృతను కలిగి ఉన్నటయే కాక, ఎవడేని భౌతిక శక్తి సంపన్నుడైనచో భౌతికమగు మారణాయుధముల చేతనైనను భగవాన్ని సంహరింపగలడు అని భావించుతుంది. హంసుడు, రావణుడు, హిరణ్యాక్షుడు వంటి దానవులు తాము భగవానుడైనను సంహరింపగలిగినంతటి శక్తిమంతులమని తలచియుంటిది. తన వివిధ శక్తులచే శ్రీకృష్ణ భగవానుడు ఎంత అద్భుతముగా పనిచేయనగా ఎల్లడలా స్థితుడయ్యుండి అదే సమయమున అతడు తన నిత్య ధామముకు గోలోక బృందావనమును కూడా నిలిచియుండును అని దానవులు అవగతము చేసుకునలేరు. అంటే దానవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి శక్తితోటి గర్వితులైతారు అన్నమాట. వాళ్ళకు ఉన్నటువంటి గర్వంతోటి నాకు ఇంత శక్తి ఉంది, అంత శక్తి ఉంది, నా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, లేకపోతే నా దగ్గర అస్త్రశస్త్రాలు ఉన్నాయి, నేను అవసరమైతే విష్ణు భగవాన్ని కూడా చంపేయగలను అనేటువంటి భావంలో వాళ్ళు ఉంటారు. అందుకనే అగోచరుడుగా ఉన్నటువంటి భగవానుడు ఎప్పుడైతే కనిపించాడో అప్పుడు ఆయనకు ఉన్నటువంటి శక్తితోటి గర్వంతో నేను భగవంతుణ్ణి వధిస్తాను అని చెప్పేసి హిరణ్యాక్షుడు మాట్లాడుతున్నాడు. త్వయి సంస్థితే గదయా శీర్ణ శీర్షాం, త్వయి సంస్థితే గదయా శీర్ణ శీర్షాం, యస్మద్ భుజచ్యుతయా ఏచతుభ్యం, యస్మద్ భుజచ్యుతయా ఏచతుభ్యం, బలిం హరం తృషయో ఏచ దేవః, బలిం హరం తృషయో ఏచ దేవః, స్వయం సర్వేణ భవిష్యంత్యమూలః, స్వయం సర్వేణ భవిష్యంత్యమూలః. ఫస్ట్ లైన్ చదివినప్పుడు నా ఫస్ట్ లైన్ లో చదివేసేయాలి అన్నమాట. త్వయి సంస్థితే గదయా శీర్ణ శీర్షం అనాలి. శీర్ష తర్వాత లైన్ ఉంది కదండి, లైన్ ఉన్నప్పుడు నెక్స్ట్ లైన్ లో ఫస్ట్ లెటర్ ఏది ఉంటుందో అది అక్కడే చదివేసారు. దానవుడు ఇంకను కొనసాగించను, నేను విసిరినటువంటి గదచే శిరము చూర్ణమై నీవు మరణించినప్పుడు భక్తితో నీకు కానుకలను వసుకు దేవతలు ఋషులు సైతము వేళ్ళు లేని వృక్షము వలె అప్రయత్నముగా నశించుకుంటారు. నా బలాన్ని ప్రయోగించి నేను కనుక నా అస్త్రాన్ని నీ మీదకి ఇస్తే అప్పుడు నీ శిరం చూర్ణం అయిపోతుంది అని చెప్పేసి హిరణ్యాక్షుడు భగవంతుని ఉద్దేశించి అంటున్నారు అనమాట. ఎప్పుడైతే నీ శిరం చూర్ణం అయిపోతుందో అప్పుడు ఎవరైతే దేవతలు నీకు పూజలు చేస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా వేళ్లతో సహా కూడిపోయినటువంటి వృక్షం ఏ విధంగా నేల మీద పడుతుందో ఆ విధంగా దేవతలందరి శక్తి కూడా నశించిపోతుంది, వాళ్ళందరూ కూడా నేల మీద రాలుతారు అని చెప్తున్నారు. శాస్త్రముల యందు ఉపదేశించబడినటువంటి పద్ధతులతో భక్తులు శ్రీకృష్ణ భగవాన్ని అర్చించినప్పుడు దానవులు మిగులు కలతకు గురి అగుదురు. పవిత్ర హరినామమును శ్రవణము చేయుట మరియు కీర్తించుట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అను మంత్రమును జపమాలచే జపించుట మందిరమయందరి అర్చా విగ్రహమున భగవాన్ని అర్చించుట పూర్ణమగు ప్రపంచ శాంతి వరకు దేవత సదృశులకు జనుల సంఖ్యను వృద్ధి చేసుకున్నటకు వివిధములకు కృష్ణ భక్తి భావన కర్మల యందు నియుక్తమగుట వంటి నవ విధములకు భక్తియుత సేవల యందు సాధకులు పాల్గొనవలెనని వేదవాంగ్మయంలో ఉపదేశించబడింది. కానీ దానవులకు అట్టి కార్యములు నచ్చవు. భగవాన్ని ఎడ భక్తులు ఎడ వారు సర్వదా ద్వేషపూరితులయ్యుందురు. మందిరములలోని అర్చనము వలదనియు ఇంద్రియ భోగార్థము కేవలం భౌతికాభివృద్ధిని బడయుటియే అవసరమనియు అవసరమైనదనియు వారు చేసిన ప్రచారము సర్వదా కొనసాగుచునే ఉండును. వరాహ భగవాను ముఖాముఖి గాంచినంతట హిరణ్యాక్షుడు తన శక్తిమంతమగు గదతో ఆ దేవదేవుని వధించుట ద్వారా శాశ్వత పరిష్కారము చేయగోరును. దానవుడు పేర్కొన్నటువంటి పెళ్లగింపబడినటువంటి వృక్షపు ఉపమానము మిగులు ప్రధానమైనది. భగవానుడే సమస్తమునకు మూలమని భక్తులు అంగీకరించరు. దేహపు సమస్త అవయవముల శక్తికి
ఉదరమే మూలమైనట్లుగా భౌతిక ఆధ్యాత్మిక సృష్టి అందు ప్రకటమైనటువంటి సమస్త శక్తికి భగవానుడే ఆది మూలము అనటం వారి యొక్క వచనం. కనుక ఉదరమునకు ఆహారమును అందించుటయందును సమస్త దేహ అవయవములు సంతృప్తి పరచడి విధమే విధానమైనట్లుగా కృష్ణ ప్రేమను వృద్ధిపరుచుకున్నట అన్నది సమస్త సమస్తానంద మూలములను సంతృప్తి పరుచుకున్నటకు ఉదాత్తమైనటువంటి విధానమై ఉన్నది. ఆ మూలమును పెళ్లగించి వేయవలననియే దానుడు వాంఛించను. ఏలయనగా మూలమే నిరోధింపబడించో భగవానుడు మరియు అతని భక్తుల కర్మలన్నీను అప్రయత్నముగానే ఆగిపోగలవు. సంగమనందు అటువంటి పరిస్థితి నెలకొన్నచో దానవుడు మిగులు సంతృప్తి చెంది చెందును. తమ ప్రియ తమ ప్రీత్యర్థమే దానవులు సర్వదా భగవద్రహిత సమాజమును కలిగి ఉండవలననియే రహతహలాడు చుందురు. శ్రీధర స్వామి వ్యాఖ్యానమును అనుసరించి ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా దేవదేవుని కారణమున ఆ దానవుడు తన గదను కోల్పోయేలచో సాధకులేగాక పూర్వకాలపు సాధు మహాత్ములకు భక్తులు కూడా మిగులు సంతృప్తి నొందగలరు. అంటే ఇక్కడ హిరణ్యాక్షుడు తెలియక చేసినా కానీ ఒక స్టేట్మెంట్ చేశారు, ఎప్పుడైతే నేను నిన్ను వధిస్తానో ఆటోమేటిక్ గా ఈ భక్తులు దేవతలు అందరూ కూడా ఆ వేళ్లతో సహా వృక్షం ఏ విధంగా అయితే కింద పడిపోతుందో ఆ విధంగా అందరూ నశించిపోతారు అని చెప్పినటువంటి మాటకి అది కరెక్ట్. ఎందుకంటే భగవంతుడు ఏ విధంగా అయితే మనం ఉదరానికి ఆహారాన్ని అందించడం వల్ల శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలన్నీ కూడా శక్తిని ఎలా పొందుతాయో అలానే భగవంతుడికి ఉన్నటువంటి శక్తి ద్వారా భగవంతుడికి మనం సంతృప్తి పరచడం ద్వారా ఆయన శరీర అవయవాలైనటువంటి దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు, భక్తులందరూ కూడా సంతృప్తి చెందుతారు. ఎప్పుడైతే ఆ భగవంతుడినే కూల్చి వేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా ఆయన శరీరంలో భాగమైనటువంటి దేవతలందరూ కూడా కూలిపోతారు. సో అదే మాట ఆయన కూడా అన్నారన్నమాట. ఈరోజుకి ఇక్కడ ఆపుదామండి. మాతాజీ ఒకసారి మీరు సమ్మరైజ్ చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. చేస్తాను ప్రభుజీ. ప్రభుజీ వల్ల చాలా బాగా ఉండే ప్రభుజీ, క్లాస్ అంతా చాలా బాగా నీట్ గా వచ్చింది. యాక్చువల్లీ ఇవాళ హిరణ్యాక్షుడి కర్మలు అంటే యుద్ధం చేయగలిగే ఆయన ఏమనుకుంటాడంటే యుద్ధం చేసి ఎలాగైనా వీళ్ళని గెలవాలి, విశ్వాన్నంతా గెలవాలి అనే ఒక బలమైనటువంటి ఒక రీజన్. ఎందుకంటే ఆయనకు చాలా బలం వచ్చేసింది, హిరణ్యాక్షుడు ఇంకెవరు చంపలేరని వరాలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు చాలా బలంగా అంత విశ్వాన్నంతా ఏలడం అనేది ప్రారంభిద్దామని వెళ్తూ ఉంటారు. అయితే ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడైతే బలం చాలా పెరిగింది అయితే దాన్ని చూసి వీళ్ళందరూ కొంచెం దేవతలు వీళ్ళంతా కూడా భయపడసాగారు. అంటే ఎప్పుడైతే పాము గరుణుని చూసి దాచుకుంటుందో వాళ్ళిద్దరు ఎందుకంటే వచ్చి తీసుకొని వెళ్ళిపోతుందని, అలాగే దేవతలు కూడా ఆయన బలాన్ని చూసుకొని దాచుకోవడం జరిగింది. అలా వాళ్ళు చాలా బలం పెరిగిపోయింది, బలంతో పాటు వాళ్ళకి గర్వం కూడా చాలా ఎక్కువైపోయింది. అదే విధంగా ఎందుకంటే ఇంకా వాళ్ళు సగం అమరులు అయిపోయినారన్న ఒక భీతితోని వాళ్ళు అలా భయం లేకుండా వెళ్ళిపోయారు. అదే విధంగా ఇంకేం చేశారంటే వాళ్ళు ఒక విధంగా వాళ్ళు సముద్రం ఇక్కడ అలా గర్వంతో వాళ్ళు సముద్రంలోనికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఆడుకోవడానికి అనేసి దాంట్లో వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు అక్కడ లోపల ఎప్పుడైతే వెళ్ళారో దాన్ని చూసి కూడా అక్కడ ఉన్నటువంటి జలచరాలన్నీ కూడా చాలా భయపడిపోయాయి. అక్కడ వరుణ దేవుడు ప్లేస్కో వాడు వెళ్ళిపోతాడైనా వెళ్ళిపోయి ఆయనతో కూడా నాతో పాటు యుద్ధం చేయండి, నన్ను నాతో యుద్ధం చేయండి అని ఆయనను అడగడం జరిగింది. అప్పుడు ఆయన ఏమంటాడంటే అయితే ఆయన అంటాడు నువ్వు చాలా నువ్వు హిరణ్యాక్షుడు అంటాడు నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు ప్రపంచ అందరు దేవతలందరినీ కూడా గెలిచావు, అశ్వమేధ యాగం కూడా చేశావు, అందుకనే పరిహాసంతో ఇట్లా చెప్పి నాతో కూడా నీవు యుద్ధం చెయ్యి అని అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే వరాహదేవుడు ఎంతో ఓపికతో కోపం వచ్చినా కానీ నిగ్రహించుకొని లేదు నేను చాలా ముసలివాడని అయిపోయాను నేను నీతో యుద్ధం చేయను అని అక్కడికి ఆయనను చేసి పంపిస్తాను. నీ అంతగా యుద్ధం చేయాలంటే నీ విష్ణు భగవానుడే నీకు శరణం, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన మాత్రమే నీతో యుద్ధం చేయగలుగుతాడు అని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా నీ గర్వము కూడా కొంచెం పటాపంచలు అయిపోతుంది అని
పటాపంచలైపోతుంది, నువ్వు శాశ్వతంగా నిద్రపోతావు, యుద్ధ రంగంలోనే నీవు చనిపోతావు. అంటే వరుణదేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. అది చేయడానికి భగవంతుడు తప్పకుండా వస్తాడు. సో నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నీ యొక్క ప్రతాపాన్ని చూపించండి, ఆయన ఆల్రెడీ ఇప్పుడు వరాహ అవతారంలో ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళండి అన్నట్టు వరుణదేవుడు ఆయనతో హిరణ్యాక్షునితో చెప్పడం జరుగుతుంది. ఇది 17వ అధ్యాయంలో మనం ఇంతగా తెలుసుకున్నాము. ఇప్పుడు కొత్తగా మనం ఇవాళ 18వ అధ్యాయం స్టార్ట్ చేసాము. అందులో వరాహ అవతారంలో ఉన్నటువంటి విష్ణు భగవానుడు హిరణ్యాక్షుని మధ్య జరిగే యుద్ధము, కొన్ని సన్నివేశాలన్నీ మనం ఇందులో చర్చించుకోవడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనము మైత్రేయుడు విదురుడితోను, సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్తో జరిగిన సంభాషణలలో ఇవన్నీ మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే శ్రీహరి కోసం ఇప్పుడు ఆయన ఈ దానవుడైనటువంటి హిరణ్యాక్షుడు శ్రీహరి కోసం వెతకడం వెళ్ళడం జరిగింది. అయితే అప్పుడు ఆయన హిరణ్యాక్షుడు శ్రీహరిని ఈ యొక్క వరాహ అవతార రూపంలో చూసి ఈ బాగా నవ్వుకుంటాడు. ఏంటి ఈయన ఉభయచర జంతువులా ఉన్నాడు అని పరిహాసం చేసుకుంటూ నవ్వుకుంటూ నవ్వుతూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. అయితే అప్పుడు కానీ భగవంతుని రూపం ఎలా ఉంటుందంటే చాలా వెలుతురుతో ఉంటుంది, కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి వరాహ అవతారంలో ఆయన ఉంటాడు. అప్పుడు ఎందుకంటే ఆ భగవంతుని యొక్క దివ్య కన్నులు కానివ్వండి, ఆయన యొక్క అవతారాన్ని కానివ్వండి, ఈ అసురుడైనటువంటి హిరణ్యాక్షుడు ఊహించుకోలేకపోయాడు. ఎందుకంటే అది అసుర ప్రవృత్తి, ఆయన ఆ దేవాతి దేవుణ్ణి తెలుసుకోలేకపోయాడు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా కొన్నిసార్లు చెప్తాడు, ఆయన అవతారంలో ఉన్నప్పుడు, లీలలు చేస్తున్నప్పుడు కొంతమంది ఆయనని గుర్తించలేకపోతారు. ఈ మనలాంటి మానవులు కూడా కొన్ని సందర్భాలలో అతిశయోక్తితో మాట్లాడుతూ ఉంటారు, భగవంతుని లీలల్ని భగవంతుని గుర్తించలేకపోతారు. అంటే మనలో కూడా అప్పుడు అసుర ప్రవృత్తి ఉన్నదని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా దానవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు, భగవంతుణ్ణి ఎదురుగా చూసినప్పుడు వరాహ రూపంలో, ఓ దేవతోత్తమ, ఓ వరాహ అవతారుడా అని. అంటే కొత్త ఆయనకు తెలియకుండానే భగవంతుణ్ణి చాలా గౌరవంతోనే ఆయన పోవడం జరుగుతుంది. మనగోచరాహని అని, ఓ మృగ అని, సురధామ అని, అంటే మంచి మంచి తెలియకుండానే ఒక మంచి జ్ఞానుడితో భగవంతుని ఆయన పొగడడం జరుగుతుంది. ఇంకొక విధంగా అంటాడు, నేనుండగానే నీవు భూమిని ఎలా తీసుకోగలుగుతావు అని, మేముండగానే నీవు భూమిని తీసుకోగలుగుతావు అనే సందర్భాలు రెండు వచ్చేటట్టు కూడా హిరణ్యాక్షుడు భగవంతునితో మాట్లాడడం జరుగుతుంది. కానీ భగవంతుడు మాత్రం దానికి భగవంతుడి రిప్లై కూడా ఏంటంటే, నీవు నాతో సంహరించబడతావు, అంటే దేవతలకి వేరే వాళ్ళకి కూడా ముక్తిని కలిగిస్తావు అన్నట్టు భగవంతుడు మాట్లాడతాడు. అయితే ఆ వరాహావతారం ఆ తర్వాత మళ్ళీ దానవుడు హిరణ్యాక్షుడు అంటాడు, నీవు చాలాసార్లు దేవతల పక్షంలో ఉండి మా వాళ్ళందరినీ కూడా చాలా మందిని చంపేశావు, నీవు కనిపించకుండా అగోచరుడుగా ఉండి కూడా ఇవన్నీ చేశావు, సో నేను ఇప్పుడు నిన్ను ఎట్లయినా వధిస్తాను అని అనడం జరుగుతుంది. సో నేను ఎప్పుడైతే నా గదతో నీ శిరస్సును చూర్ణం చేస్తానో అప్పుడు దేవతల శక్తి కూడా నశించిపోతుంది, వాళ్ళు అలా అని భగవంతుని పైన ఆయన అలా మాట్లాడడం జరుగుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రభుజీ.